ఇండియా ఈజ్ మై కంట్రీ అని చెప్పుకోవడానికి మన కంట్రీలో కోట్ల మంది ఉన్నారు, నిరూపించుకోవడానికి మాత్రం కొంతమందే ఉన్నారు. మీ ఇంటిని కాపాడే మీ నాన్నగారిని రియల్ హీరో రోల్ మోడల్ అయితే కోట్ల ఇళ్లను కాపాడే ఒక సైనికుడు ఏమవుతాడు మరి? ఈ బ్లాక్ డే ఇండియా అని పిలువబడే 26/11 ఆ పాకిస్తాన్ ఉద్యోగులు మన ఇండియాలో చొరబడి ఎంతమంది ప్రాణాలు తీశారు. దాదాపు 175 మంది చనిపోయారు. చచ్చిపోతామని తెలిస్తే ఎలాగైనా బ్రతికాలని అనుకుంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళైనా, కోట్లు ఖర్చు పెట్టైనా, దేవుని మొక్కైనా సరే బ్రతికేయాలి అని అనుకుంటాం మనం. బట్ మనతో ఏ సంబంధం లేకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి 14 మంది ప్రాణాలు కాపాడిన ఒక సైనికుడు గాదే ఈ కథ. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ద అన్సంగ్ హీరో ఆఫ్ ది 26/11 అటాక్. కేరళలో ఒక ఫ్యామిలీ. అందులో తండ్రి కొడుకుల ఆశయం ఒకటే, దేశానికి సేవ చేయడం. కానీ ఎంచుకున్న మార్గం వేరు. తండ్రి ఇస్రోకి పనిచేసి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంటే కొడుకు మాత్రం తన ప్రాణత్యాగం చేసి దేశాన్ని కాపాడాడు. వాళ్ళ ఫ్యామిలీ కేరళదే అయినా సెటిల్ అయింది బెంగళూరులో. అక్కడే స్కూలింగ్ కంప్లీట్ చేశాడు సందీప్. చిన్నప్పటి నుంచి ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యి స్కూల్కి కూడా క్రూ కటింగ్తో వెళ్ళేవాడు. క్రూ కటింగ్ అంటే మిలిటరీ కటింగ్. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం గేమ్స్ బాగా ఆడేవాడు. స్కూలింగ్ కంప్లీట్ అయిన వెంటనే కొంచెం కూడా లేట్ చేయకుండా ఎన్డీఏలో జాయిన్ అయిపోయాడు. ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఎన్డీఏలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాడు. తర్వాత తను అనుకున్న కళ నెరవేరింది, నేషనల్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. తండ్రికి ఉన్న పట్టుదలతోనే కొడుకు ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్గా బీహార్ బెటాలియన్లో ఎంటర్ అయ్యాడు. ఎన్నో చరిత్రాత్మకమైన యుద్ధాల్లో లెఫ్టినెంట్ సందీప్ పాల్గొన్నాడు. అందులోనే 1999 కార్గిల్ వార్లో శత్రువులకు ధీటుగా తన టీంని ముందు నుండి నడిపించి శత్రువులను చల్లా చెదురు చేశాడు. అలాంటి చాలా మిషన్స్లో సక్సెస్ అయిన సందీప్ని 2003లో మన ఇండియన్ ఆర్మీ క్యాప్టెన్గా ప్రమోట్ చేసింది. అతి తక్కువ కాలంలోనే మన క్యాప్టెన్ సందీప్ మేజర్ సందీప్ అయ్యాడు. మన మేజర్ సందీప్ ఇండియన్ ఆర్మీలోని అత్యంత కఠినమైన ఘటక్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSGలో పార్ట్ అయిన స్పెషల్ యాక్షన్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. సందీప్ ఘటక్ ట్రైనింగ్ తీసుకోవడమే కాదు, అందులో టాపర్గా నిలిచాడు. దేశం కోసం యుద్ధం చేయాల్సిన సమయం మళ్ళీ వచ్చింది. కాకపోతే ఈసారి యుద్ధం బోర్డర్లో కాదు, ఇండియాలో. అదే 26/11. ఇండియా మొత్తం రెడ్ అలర్ట్. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అప్పుడు మేజర్ సందీప్ యాక్షన్లోకి దిగారు. తన టీం 51 మెంబర్స్తో ఆపరేషన్ బ్లాక్ టోర్నడో ప్లాన్ని సిద్ధం చేశారు. తన టీం మొత్తం తాజ్ హోటల్కి చేరుకుంది. ప్లాన్ ప్రకారం మేజర్తో కలుపుకొని 10 కమాండర్స్ హెలికాప్టర్ సహాయంతో బిల్డింగ్ మీదకు చేరుకున్నారు. టెర్రరిస్టులు 6th ఫ్లోర్లో ఉన్నట్టు సమాచారం ప్రకారం 6th ఫ్లోర్కి చేరుకున్నారు. అక్కడ కొంతమంది టెర్రరిస్టులు ఆడవాళ్ళని ఒక రూమ్లో బందీలను చేసుకుని లోపల నుంచి డోర్ క్లోజ్ చేసి ఉన్నట్టు తెలిసి మేజర్ టీం తలుపులు బద్దలు కొట్టి ఫైరింగ్ స్టార్ట్ చేసింది. ఆ ఫైరింగ్లో సునీల్ కుమార్ యాదవ్ అనే కమాండోకి 7 బుల్లెట్స్ తగిలి కింద పడిపోతే మన మేజర్ గారు సునీల్ గారిని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లారు. తర్వాత ఆ ఫ్లోర్లో ఉన్న టెర్రరిస్టులు 3rd ఫ్లోర్కి వెళ్ళడం చూసి సునీల్ గారిని వాళ్ళ టీంకి అప్పగించి తను ఒక్కడే వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ తను లాస్ట్ చెప్పిన మాట, డోంట్ కమ్ అప్, ఐ విల్ హ్యాండిల్ దెమ్, అదే సందీప్ గారు చెప్పిన లాస్ట్ మాట. అలా చెప్పి వెళ్ళిన సందీప్ గారు ఇంకా తిరిగి రాలేదు. టెర్రరిస్టులు కాలుస్తున్న 14 మెంబర్స్ హోస్టేజెస్ని కాపాడి సందీప్ గారు చనిపోయారు. సందీప్ చనిపోయిన విషయం తను చనిపోయిన తర్వాత 24 గంటల తర్వాత తెలిసింది. టెర్రరిస్టుల అటాక్ మొత్తం కంట్రోల్లోకి వచ్చాక సందీప్ చనిపోయిన విషయం బయటకు వచ్చింది. అంత చేసిన సందీప్ గారికి మన గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసా? తన ధైర్య సాహసాలకి 26 జనవరి 2009లో సందీప్ గారికి అశోక చక్రతో సత్కరించింది. ఆ అవార్డుని అప్పటి ప్రెసిడెంట్ అయిన ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా సందీప్ అమ్మగారు అయిన ధనలక్ష్మి ఉన్నికృష్ణన్కి ఇచ్చారు. సందీప్ చనిపోయిన తర్వాత ఫెడరల్ మొగుల్ దొడ్డబల్లాపూర్ రోడ్ అండ్ ఎంఎస్ పాల్య మధ్య ఉన్న 4.5 కిలోమీటర్ రోడ్కి సందీప్ నేమ్ పెట్టారు. అంతకుముందు ఆ రోడ్ని ద మదర్ డైరీ రోడ్ అని పిలిచేవాళ్ళు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్టాచ్యూని 2012 బెంగళూరులో కట్టించారు. అండ్ ముంబైలో ఇండియన్ సొసైటీ ఎడ్యుకేషన్ దగ్గర ఇంకో స్టాచ్యూని కట్టించారు. మన దేశం కోసం ప్రాణం వదిలిన వాళ్ళందరికీ మనం ఇచ్చే విలువ ఏముంది? మహా అయితే ఒక బిల్ల, వీడిగో విగ్రహం, రోడ్డుకో పేరు. ఈ మాటను ఎందుకు చెప్పానో తెలుసా? బట్ 2018లో ఒక చెత్తనా కొడుకు బెంగళూరులో ఉన్న సందీప్ స్టాచ్యూని ట్రక్తో గుద్దేశాడు. సరే, జరిగింది ఏదో జరిగిపోయిందని గవర్నమెంట్ మళ్ళీ స్టాచ్యూ కట్టించిందా? లేదు. ఇంకో ముఖ్యమైన విషయం, అసలు ఈ 26/11 అటాక్ వాళ్ళే చేశారా లేక మన ఇండియన్ పొలిటీషియన్స్ చేశారా? కే మోహనన్, ఇతను సందీప్ వాళ్ళ అంకుల్. సందీప్కి అండ్ వాళ్ళ అంకుల్కి చాలా క్లోజ్ బాండింగ్ ఉండేది. సందీప్ చనిపోయిన తర్వాత గవర్నమెంట్ 26/11 అటాక్ విక్టిమ్స్కి ఏమాత్రం సహాయ సహకారాలు అందించడం లేదని 2011 ఫిబ్రవరిలో పార్లమెంటు ముందు అందరూ చూస్తూ ఉండగానే తనను తాను సజీవ దహనం చేసుకున్నాడు. ఆల్మోస్ట్ 98% అతని బాడీ కాలిపోయింది.
అండ్ దానికి తోడు హార్ట్ అటాక్ కూడా రావడంతో అతను కాపాడలేకపోయాడు. తను చనిపోయే ముందు రాసుకున్న సూసైడ్ నోట్లో ఏముంది అంటే, పొలిటికల్ పార్టీస్ 26/11 అటాక్తో నష్టపోయిన విక్టిమ్స్కి ఏమాత్రం సహాయం చేయలేదని, అసలు అది రెండు దేశాల మధ్య యుద్ధమా లేక ఖాందార్ ఇన్సిడెంట్ని కప్పిపుచ్చడానికి కావాలనే చేపించారా అని ప్రశ్నించాడు. దానికి మన గవర్నమెంట్ నో రిప్లై. మనల్ని కాపాడడం కోసం తన ప్రాణాలను కోల్పోయి ఒక సైనికుడి ఫ్యామిలీని పోషించలేకపోయింది మన గవర్నమెంట్. ఎవడో ముక్కు మొహం తెలియని వాడు మన దేశంలోకి వచ్చి ఫ్యాక్టరీస్ పెడతా అంటే ఎందుకు ఏంటి అని క్వశ్చన్ కూడా చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్, ల్యాండ్ ఇస్తామని, మనీ తక్కువ అయితే లోన్ కూడా ఇస్తామని, వాడు చివరికి ఐపీ పెడితే అది కూడా మేమే చూసుకుంటాం అంటుంది. అలా ఉంది మన గవర్నమెంట్. గవర్నమెంట్ అనే కాదు, మనం కూడా అంతే ఉన్నాం. నేషనల్ అంతా వినిపిస్తే లెగిసి నిలబడాలని మినిమం కామన్ సెన్స్ కూడా లేదు మనలో చాలామందికి. మన దేశంలో జాతీయ జెండా కంటే ఎక్కువలో ఒక పార్టీ జెండాకే ఉంది. పీల్చే శ్వాస, వేసే అడుగు, కాల్చే బుల్లెట్, ప్రమాదం అయిపోయిన తెలిసినా ఎదురెళ్తాడు ఒక సైనికుడు. ఏ పార్టీ గెలిస్తే మనకి ఎంత లాభం వస్తుందో లెక్కలేస్తాం మనం. వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఇంకా ఎక్కువ చెప్తే స్పీచ్ అయిపోతుంది. దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి. అది నొక్కిన వెంటనే మేము ఏ వీడియో పెట్టినా ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకే వస్తాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. ఓకే ఓకే, వెయిట్. కరోనా సెకండ్ వేవ్ వచ్చేసింది. వేర్ మాస్క్ అండ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. టేక్ కేర్. బాయ్.